ఓకే సార్. విచ్చేసిన మా బల్య బంధువులకు మొదటగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సందర్భం మొన్ననే ఉరుకుంద ట్రస్ట్ బోర్డు డైరెక్టర్గా మా మిస్సెస్ శ్రీమతి రమణిని ఎన్నుకున్న శుభ సందర్భంగా మా ఆదోని ఎమ్మెల్యే శ్రీ సాయి ప్రసాద్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపడానికి మేమంతా ఇక్కడికి ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరికి ఇచ్చేసాము. ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమనగా, ఈ వైసీపీ గవర్నమెంట్లో మొదటగా మా సోదరుడు కామాక్షి తిమ్మప్ప గారిని మార్కెటెడ్ వైస్ చైర్మన్గా ఎన్నుకోవడము అన్న ఆశీర్వాదంతో ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు మా మిస్సెస్కి కూడా ఉరుకుంద ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్గా అన్న రికమెండేషన్తోనే రావడం జరిగింది. అలాగే గతంలో కూడా ఇంతకుముందు కూడా సాయన్న గారి ఆశీర్వాదంతో మా భీమా వాళ్ళ మిస్సెస్ని వార్డు కౌన్సిలర్గా ఎన్నుకోవడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మా కాపు ప్రజలకు చెప్పుకోదగ్గ గుర్తింపు లభిస్తోంది. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతూ మున్ముందు మా కాపు ప్రజలంతా ఒక తాటి మీదకి రావాలని, అందరూ కలిసికట్టుగా రేపొద్దున కలిసికట్టుగా ఉండి రాజ్యాధికారం దిశగా మా అందరూ మా దాంట్లో ఉండే వాళ్ళందరూ ఇంకా మంచి మంచి ఉన్నత పదవులు సాధించేందుకు మేమంతా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలని, ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆదిశేషు రాయల. ఈరోజు సెట్టిమల్కి సంబంధించినటువంటి యువత అనే వర్గాలు అంటే పెద్దలేదు, తర్వాత అందరూ కూడా కలిసి ఈరోజు వాళ్ళకి ఎప్పుడు తీరని డైరెక్టర్గా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉండే డైరెక్టర్ ఎప్పుడు ఇవ్వలేదు అనుకుంటాను. ఫస్ట్ టైం ఇచ్చింది. అదే శేషు మామూలుగా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన వ్యక్తి, అటు మంత్రాలయానికి ఇటు ఆదోని సంబంధించిన వ్యక్తి కాబట్టి బాలారెడ్డి చెప్పడంతో శేషు అని డైరెక్ట్గా నియమించడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. ముఖ్యంగా శక్తి బల్స్ అంటేనే మన ఓసీలో ఉంటారు వాళ్ళంతా కూడా, ఓసీకి సంబంధించినప్పుడు కాబట్టి ఎలాంటి బెనిఫిట్స్ లేవు వాళ్ళకి. ఇదంతా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏ రాజకీయం కన్నా ఏదో రకంగా వాళ్ళు సహకారం చేయాలని చెప్పేసి అదే మన తిమ్మప్ప గారికి కూడా డైరెక్ట్ చేసి వైస్ చైర్మన్ చేసే పరిస్థితి కూడా చేయడం జరిగింది. ఏదో రకంగా చేయాలి వాళ్ళు న్యాయం చెప్పని, అటు ఇటు కాకుండా ఉన్నప్పుడు ఏదో రకంగా వాళ్ళు సహాయం చేస్తే గుర్తు పెట్టుకుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళకి న్యాయం చేస్తా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా కౌన్సిలర్ సీట్ అవకాశం ఇచ్చేటివి మన భీమా గారికి కూడా అప్పుడు ఇచ్చినాం. ఇవన్నీ కూడా మన పార్టీ తరఫున చేసిన కార్యక్రమాలు అందరూ అన్ని వర్గాలకు న్యాయం చేయడం ఉద్దేశంతోనే ఈరోజు చేయడం జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం, ఎందుకంటే డైరెక్టర్గా బాగా న్యాయం చేయాలా నేను కూడా కోరుతా ఉన్నాను. వీళ్ళు తర్వాత ఏదైనా మంచి పని ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళకి సహకారం ఇచ్చి నా వంతుగా కృషి చేస్తానని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే మా పార్టీ వాళ్ళు చెప్పిస్తారు కాబట్టి వాళ్ళకి సహకారంగా ఉంటాం.
అవకాశం వచ్చినా తప్పకుండా చేస్తా అని చెప్పేసి కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితుల్లో నేనే ఉన్నాను, మా ఇంట్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నా కూడా, ఒక ఎమ్మెల్సీగా ఉన్నా కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి ఎప్పుడు ఆశించలే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశం. ఆయన ఏదైతే ఆలోచన చేసినాడో దానికి అనుగుణంగానే మేము నడుచుకుంటా ఉన్నామని చెప్పేసి కూడా అందరూ తెలుసు. ఎందుకంటే కావాలని పట్టుబడితే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇచ్చేదే. అయినా మాకు అది కాదు కావాల్సి ఉండేది, ఇప్పుడు అభివృద్ధి కావాలని చెప్పేసి బాలారెడ్డి గారు అని తెలివి, నేనే తెలివి, మా అన్న వెంకటరామరెడ్డి గారు, శివరామరెడ్డి గారు అడిగిన తర్వాత అభివృద్ధికే ఆయన ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి రామేశ్వరం గారు.